హాయ్ ఫ్రెండ్స్, టెక్నోస్పాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు విండోస్ 10 ఓఎస్ని మీ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, దీనికోసం నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక సాఫ్ట్వేర్ ఇస్తాను. అక్కడ నుండి మీరు దాన్ని ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఓఎస్ ఫైల్ని బూట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందు మీరు ఐఎస్ఓ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, విండోస్ 10కి సంబంధించిన ఐఎస్ఓ ఫైల్ మనకి నెట్లో దొరుకుతుంది. సో మీరు సెర్చ్ చేసి నెట్ నుండి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే దాంతోపాటే ఆ వెబ్సైట్లోనే మీకు ప్రొడక్ట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు యాక్చువల్లీ అయితే ఇవన్నీ పర్చేస్ చేయాలి మైక్రోసాఫ్ట్ దగ్గర నుండి. సో అందరూ ఇప్పుడు పర్చేజ్డ్గా ఎవరు వాడట్లేదు, ఫేక్గానే వాడుతున్నారు. సో మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసి ఐఎస్ఓ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన ప్రొడక్ట్కి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ సిస్టంలో కానీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ ఐఎస్ఓ ఫైల్ని ఒక పెన్ డ్రైవ్లో కానీ లేదంటే ఒక సీడీ డ్రైవ్లో కానీ బర్న్ చేయాలి. బర్న్ చేయడం అంటే ఫస్ట్ అందులోకి బూట్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు కొత్త సిస్టంలోనే ఆ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి అవుద్ది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ని ఆ ఓఎస్ని మీరు ఇంకో సిస్టంలో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్లో ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఆ ఓఎస్ ఫైల్ని బర్న్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు సీడీ డ్రైవ్ వాడట్లేదు, పెన్ డ్రైవ్లో వాడుతున్నాను. సో ఐఎస్ఓ ఫైల్ని నా పెన్ డ్రైవ్లో బర్న్ చేస్తాను ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి. తర్వాత నేను క్లియర్గా కెమెరాతో రికార్డ్ చేసి ఒక వేరే సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. సో ఈజీగా ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఈజీగా మీ మట్టికి మీరే ఏ షాప్కి వెళ్లకుండా విండోస్ 10ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, శ్రీరామ్ అనే పెన్ డ్రైవ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ పెన్ డ్రైవ్లో ఎప్పుడు ఫార్మాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు చేసే ముందు మనం ఎప్పుడైనా ఫార్మాట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు నేను ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేశాను, నా దగ్గర ఆ సాఫ్ట్వేర్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ ఐఎస్ఓ ఫైల్ని ఇందులో బర్న్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ముందు మన పెన్ డ్రైవ్ని ఖాళీ చేసుకోవాలి, ఐ మీన్ ఫార్మాట్ చేసుకోవాలి. ఫార్మాట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు యూనివర్సల్ యూఎస్బీ ఇన్స్టాలర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దాన్ని ఎలా బూట్ చేయాలో చెప్తాను పెన్ డ్రైవ్లో. సో ఫ్రెండ్స్, మీరు పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశారు, అలాగే పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేశారనమాట. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది ఖాళీగా ఉంది. ఫ్రెండ్స్, ఇంకోటి గుర్తుంచుకోండి, పెన్ డ్రైవ్ అనేది 8 GB నుంచి ఇంకెంతైనా అవచ్చు, 4 GB అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్లీ ఐఎస్ఓ ఫైల్ అనేది నియర్లీ 3.3 GB ఉంటుంది. సో మీరు అది పెన్ డ్రైవ్లో బర్న్ చేసిన తర్వాత ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యి మొత్తానికి 5 GB అవుద్ది. సో మీరు పెన్ డ్రైవ్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా 8 GB ప్లస్ే వాడండి, అప్పుడే మీకు ఈజీగా మీ పెన్ డ్రైవ్లో బూట్ అవుద్ది. అలాగే సీడీ డ్రైవ్ వాడాలన్నా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మీకు యాక్సెస్ అవుతుంది, ఎస్ప్రెస్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎటువంటి అంటే మీరు డ్రాప్ డౌన్ ఇస్తుంది అనమాట, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఓఎస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీకు విండోస్ విస్టా ఇన్స్టాలర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఐఎస్ఓ ఫైల్ అంటే మీరు నెట్ నుండి డౌన్లోడ్ చేశారు కదా ఒక వెబ్సైట్ నుండి, ఆ ఫైల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ముందే డౌన్లోడ్ చేశాను, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ విండోస్ 10 అని ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే సెలెక్ట్ యువర్ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ లెటర్ ఓన్లీ అని. సో నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పెన్ డ్రైవ్ పెట్టాను కదా, ఆ ఫైల్ ఆ పెన్ డ్రైవ్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. మీరు ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే ఫార్మాట్ చేశారు. సో ఈ 3 ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు క్రియేట్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే వెంటనే ఇంకో పాపప్ వస్తుంది, ఎస్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్లోకి ఐఎస్ఓ ఫైల్ అనేది బర్న్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు వేరే ల్యాప్టాప్కి ఆ పెన్ డ్రైవ్ పెట్టి ఈజీగా మీరు బూట్ చేయొచ్చు అనమాట. సో మీరు ప్రతిదానికి ఓఎస్ వేయాలంటే ప్రతిదానికి షాప్కి వెళ్ళి వేయించుకోవడం కన్నా మీ మట్టి మీరే మీ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఒక పెన్ డ్రైవ్లో బూట్ చేసుకొని ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీ ఓఎస్ మీరే వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను విండోస్ 10 బంద్ చేస్తున్నాను, అలాగే మీకు నీట్గా రికార్డ్ చేసి మరీ చూపిస్తాను ఒక న్యూ సిస్టంలో ఎలా ఓఎస్ అనేది వేయాలి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది నేను స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఐఎస్ఓ ఫైల్ అనేది పెన్ డ్రైవ్లోకి బర్న్ అయింది. సో ఈజీగా మనం కొత్త సిస్టంలోకి ఆ పెన్ డ్రైవ్ని అటాచ్ చేసి ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా ఫాలో అవ్వచ్చు, లాస్ట్ వరకు ఈజీగా ఫాలో అయ్యి చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐఎస్ఓ ఫైల్ని ఇందులో బర్న్ చేశాను. సో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా బర్న్ చేయాలో మీకు ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు నేను ఈ పెన్ డ్రైవ్ని ఎగ్జిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి నేను పెన్ డ్రైవ్ని ఎగ్జిట్ చేసిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ని వేరే సిస్టంలో చూసారు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ నేను పెన్ డ్రైవ్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ పెన్ డ్రైవ్ నేను వేరే సిస్టంలో పెట్టి అక్కడ విండోస్ 10 అనేది ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ముందుగా మనం బూట్ చేయాలంటే కొన్ని ఆప్షన్స్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు డ్యూయల్ బూట్ వేయాలనుకుంటే, ఒకవేళ మీరు విండోస్తో పాటు ఇంకో ఓఎస్ వేయాలంటే లెగసీ మోడ్ కాకుండా యూఎఫ్ఏ మోడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ యాసర్ ల్యాప్టాప్ వాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ F2 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుంది యాసర్ రాకుండా ముందే F2 ప్రెస్ చేయాలి. F2 ప్రెస్ చేసిన వెంటనే మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనబడతాయి అనమాట, బూట్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారు కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు రైట్ యారో ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఈ బూట్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆటోమేటిక్గా ఎనేబుల్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు ఎనేబుల్ లేకపోతే ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి, అలాగే ఏవి డిసేబుల్ ఉన్నాయో డిసేబుల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే వెళ్ళాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎనేబుల్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు ఒకవేళ డ్యూయల్ బూట్ వేయాలంటే ఈ పాస్వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఒక విండో స్టాండ్ కాబట్టి ఒక విండో స్టాండ్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ బూట్లో లెగసీ పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి లెగసీ కాకుండా యూఎఫ్ఏ పెడితే 2 OS బూట్ చేయడానికి. నేను ఇప్పుడు 1 OS బూట్ చేయాలనుకున్నాను కాబట్టి లెగసీ పెట్టాను. అలాగే మీరు 2 కావాలంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి యూఎఫ్ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అలా కాకుండా నేను 1 అనుకుంటున్నాను కాబట్టి లెగసీ పెట్టాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అదంతా సేవ్ అవ్వాలంటే లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళాలి. రైట్ యారో వాడుతుంటూ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ సేవింగ్ చేంజెస్ అని ఉంది. సో వెంటనే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఆ టైంలో మీరు F12 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. F12ని మీరు ప్రెస్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు ఆప్షన్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు పెన్డ్రైవ్ పెట్టకపోతే మామూలుగా నెట్వర్క్ బూట్ అని HDTO అని సంథింగ్ అవన్నీ వస్తాయి. ఒకవేళ మీరు పెన్డ్రైవ్ కానీ ఇన్సర్ట్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను, ఈసారి పెన్డ్రైవ్ ఇన్సర్ట్ చేసి F12 ప్రెస్ చేస్తాను, అప్పుడు మీకు పెన్డ్రైవ్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను, పెన్డ్రైవ్ కూడా ఇన్సర్ట్ చేశాను, నేను పెన్డ్రైవ్ కూడా నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో అది ఆన్ అయ్యే లోపల F12 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ F12 ప్రెస్ చేసేగానే ఇక్కడ USB డిటెక్ట్ అయ్యిందనమాట. సో ఈ పెన్ డ్రైవ్లో మనం బర్న్ చేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఈజీగా ఈ సిస్టంలో విండోస్ 10 అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా పెన్ డ్రైవ్ రాగానే మీరు ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ యాసర్ అనేది వచ్చి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మీరు OS స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఇన్స్టాల్ చేసిన ISO ఫైల్, ఐ మీన్ నేను డౌన్లోడ్ చేసిన ISO ఫైల్కి సంబంధించింది నా దగ్గర ఉన్నది ప్రొడక్ట్కి. సో నేను అవన్నీ టైప్ చేసి మీకు ఇది ఇన్స్టాలేషన్ చెప్తాను, మీరు మాత్రం నెట్ నుండి వేరేగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ప్రోడక్ట్కి అయితే రిజిస్టర్ అయిపోండి. సో ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. పెన్డ్రైవ్ పెట్టి మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ పెన్డ్రైవ్లో ఉన్న OS ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది విండోస్ 10 కాబట్టి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అవుట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే టైమ్ అండ్ కంట్రీ కీబోర్డ్ మెథడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ నౌ అని ఉంటుంది. సో వెంటనే ఇక్కడ ఇన్స్టాల్ నౌ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ నౌ అని ప్రెస్ చేయగానే సెటప్ ఇస్ స్టార్టింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అని వచ్చిన తర్వాత మీకు కాసేపు అయిన తర్వాత మీకు ఇంకొక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రొడక్ట్ కీ అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఒక ప్రొడక్ట్ కీ అనేది ఉంటుంది, నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ టైప్ చేస్తాను. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొడక్ట్ కీ ఉంటుంది అనమాట. సో మీరు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ కీ కూడా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాడు ఆ వెబ్సైట్లోనే. అక్కడ నుండి మరి ప్రొడక్ట్ కీ మీరు సేవ్ చేసుకొని ఇక్కడ ప్రొడక్ట్ కీ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్, ఐ మీన్ నేను బూట్ చేసిన ISO ఫైల్కి నా ప్రొడక్ట్ కీ తెలుసు, నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఇక్కడ ISO ఫైల్కి సంబంధించిన ప్రొడక్ట్ కీ అంశం ఇచ్చాను. సో నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయగానే మీ హార్డ్ డిస్క్ అంతా చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు వస్తుంది నెక్స్ట్ స్టెప్. చూసారా ఇలా రాగానే మీరు ఇక్కడ యాక్సెప్ట్ ది లైసెన్స్ టర్మ్స్ అని టిక్ చేసి వెంటనే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్గ్రేడా లేకపోతే కస్టమ్ ఇన్స్టాలా. అప్గ్రేడ్ అంటే మీరు ముందే మీ సిస్టంలో విండోస్ OS ఉందనుకోండి, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు OS అనేది అప్డేట్ అవుద్ది. అలా కాకుండా మీరు వేరే OS ఉన్నా లేదంటే OS లేకుండా ఉన్నా న్యూగా కావాలంటే కిందనున్న కస్టమ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు అది సెలెక్ట్ చేసుకోగానే వెంటనే మీ హార్డ్ డిస్క్ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు మీ హార్డ్ డిస్క్లో ఏమైనా పార్టీషన్స్ ఉన్నాయంటే ఇలా చూపిస్తుంది. సో మీరు సింగిల్ బూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్ని పార్టీషన్స్ని సెలెక్ట్ చేసి వెంటనే డిలీట్ ప్రెస్ చేసేయండి. సో ఏ పార్టీషన్ని ఉంచదు, అన్నీ ప్రెస్ చేసి డిలీట్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో అన్నీ క్లియర్ అయిన తర్వాత మీ కంప్లీట్ హార్డ్ డిస్క్ ఎంత స్పేస్ ఉందో చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇదేమి హాఫ్ టీబీ. సో నేను ఇప్పుడు అన్నీ తీసేస్తే మీకు అది క్లారిటీగా తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ స్పేస్ ఏమిటో 465 ఉంది, మొత్తం అన్అలోకేటెడ్. అన్అలోకేటెడ్ అంటే ఆ స్పేస్ ఏ OS కూడా తీసుకోవట్లేదు. సో ఇప్పుడు న్యూగా మనం ఒక సి డ్రైవ్ క్రియేట్ చేయాలి. విండోస్కి సంబంధించింది సి డ్రైవ్ అని డ్రైవ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను సి డ్రైవ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ సి డ్రైవ్కి మనం ఎంత MB ఇవ్వాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 465 GB ఉంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ మన సి డ్రైవ్కి ఒక 150 GB ఇవ్వాలనుకోండి, 150 × 1024 చేసి ఎంత వాల్యూ వస్తుందో అంత చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నేనైతే 150 GB ఇస్తున్నాను, 150 GBకి 153600 MB ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 153600 MB అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లై ప్రెస్ చేయాలి. సో ఇలా అడుగుతారు ఫ్రెండ్స్, అలా వెంటనే ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చాలా పార్టీస్ క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే మీకు సెలెక్ట్ అయ్యి సి డ్రైవ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు విండోస్ ఓఎస్ ఇన్స్టాలేషన్ అంతా ఆ సి డ్రైవ్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు మొబైల్కి ఇంటర్నల్ స్టోరేజ్ ఎలాగో విండోస్కి ఈ సి డ్రైవ్ అలాగనమాట. సో మీ ఓఎస్ మొత్తం ఇందులోనే ఇన్స్టాల్ అవుద్ది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద కనబడుతున్న నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ మీ పెన్ డ్రైవ్ నుండి విండోస్ ఫైల్స్ అన్నీ కాపీయింగ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అలాగే నెక్స్ట్ ఆ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి రెడీ అవుద్ది. సో అలాగే నెక్స్ట్ ఆ ఫీచర్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. అలాగే అప్డేట్స్ ఏమైనా అప్డేట్ అవుతాయి. దీనికోసం మీరు నెట్కేం కనెక్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా పెన్ డ్రైవ్లోని ఫైల్స్ అన్ని తీసుకొని అన్నీ అదే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇవంతా జరగడానికి కాస్త టైం పడుతుంది. సో నేను వీడియో స్కిప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అది అయిపోగానే వెంటనే రీస్టార్ట్ అవుద్ది. ఆ రీస్టార్ట్ అవుతున్నప్పుడు మీరు పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ విండోస్ అనేది మీ దాంట్లోకి కాపీ అయిపోయింది. విండోస్ మనం బూట్ చేసిన ప్రతి ఒక్క ఫైల్ను ఇందులో సిస్టమ్లోకి కాపీ అయిపోయింది. సో అక్కడ హార్డ్ డిస్క్ అనేది తీసుకుంది, మనం ఇచ్చాం కదా 150 GB, ఆ హార్డ్ డిస్క్లో మొత్తం అన్ని సేవ్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడ నుండి ఇన్స్టాల్ అవడం స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్, అంటే మీ విండోస్ సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇన్స్టాల్ అవడం స్టార్ట్ అవుద్ది. సో అలా రొటేట్ అవుతూ ఉంటుంది, అలాగే రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కాస్త టైం తీసుకుంటుంది, మీరు ఓపిక్గా చూడాలి. చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ సర్వీసెస్ అని వచ్చింది, అలాగే ఒక్కొక్కటి వస్తుంటుంది ఫ్రెండ్స్. విండోస్ అనేది రెడీ అవుతుందని, డోంట్ టర్న్ ఆఫ్ అని, అలా ఆప్షన్స్ ఒకటి వస్తుంటుంది మీకు. సో మీరు లాస్ట్ వరకు అది వర్క్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా సిస్టమ్ షట్ డౌన్ చేయకుండా, అలాగే సిస్టమ్కి ఛార్జింగ్ లేకపోతే వెంటనే ఛార్జింగ్ కనెక్ట్ చేసుకొని ఉంచుకోండి. సో ఫ్రెండ్స్ పెన్ డ్రైవ్ అనేది రిమూవ్ చేసేయాలి. ఆ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసిన వెంటనే మీకు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట, అంటే సిస్టమ్ రీస్టార్ట్ అవుద్ది 10 సెకండ్స్లోని. అలాంటప్పుడు మీరు పెన్ డ్రైవ్ రీస్టార్ట్ ప్రెస్ చేసిన వెంటనే పెన్ డ్రైవ్ అనేది రిమూవ్ చేసేయాలి. సో రీస్టార్ట్ అవ్వగానే చూసే ఫ్రెండ్స్ ఇక్కడ గెటింగ్ డివైసెస్ రెడీ అండ్ 22% అలా వస్తుంది. సో మీరు అలాగ కాసేపు ఆగితే మొత్తం 100% అయిపోయి అని రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికోసం కాస్త టైం అనేది ఎక్కువే తీసుకుంటుంది. సో మీరు షట్డౌన్ అనేది మాత్రం చేయకండి, కాస్త ఓర్పుగా చూడండి. సో ఫ్రెండ్స్ సిస్టమ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అలానే వస్తుంది ఫ్రెండ్స్, అంటే మీకు విండోస్ ఈస్ గెటింగ్ రెడీ అని పర్సంటేజెస్ చూపిస్తుంది. సో మీరు అలా వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇలానే జస్ట్ మూమెంట్ అని వచ్చి అలా లోడ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలా రాగానే వెంటనే హాయ్ దేర్ అండ్ కాటన్ అని వస్తుంది. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అదంతా నీట్గా చెప్తారు, మీరు దాన్ని మ్యూట్ చేసి ఇవ్వచ్చు. అలాగే నేను చెప్పిన స్టెప్స్ క్లియర్ గా ఫాలో అయిపోండి. సో ఫ్రెండ్స్ కాసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వేరే స్క్రీన్కి అది రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీరు ఇంగ్లీష్ అలాగే లాంగ్వేజెస్ ఉంటాయి అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ వస్తుంది ఇప్పుడు. సో మీరు కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ మూమెంట్ అని వచ్చి చూసారు ఫ్రెండ్స్ మీ రీజన్తో స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, అంటే మీరు ఎక్కడ ఉంటారు అనేది రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూకే సెలెక్ట్ చేసుకున్నాను, యుఎస్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేశాను. సో వెంటనే జస్ట్ మూమెంట్, అలాగే రైట్ కీబోర్డ్ లేఅవుట్, మీ లేఅవుట్ ఏదో, నేను ఇండియాకి సంబంధించిన కాబట్టి ఇండియా అని పెట్టుకున్నాను, వెంటనే ఎక్స్ప్రెస్ చేశాను. సో ఫ్రెండ్స్ అలాగే మీరు సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ యాడ్ చేయాలో వద్దా అడుగుతుంది, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే మీ చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్స్ అన్ని చూపిస్తుంది ఫ్రెండ్స్, అంటే వైఫై కదా, వైఫై చుట్టుపక్కల ఉన్న వైఫై ప్రతి ఒక్కటి చూపిస్తుంది అనమాట. సో మీరు కనెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్ చేయాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కింద స్కిప్ ఫర్ నవ్ అని ఉంది. సో అక్కడ స్కిప్ చేస్తున్నాను. సో స్కిప్ చేసిన తర్వాత వెంటనే మీకు నెక్స్ట్ ఫీచర్కి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్ హూ ఇస్ గోయింగ్ టు యూజ్ దిస్ పీసీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిస్టమ్కి నేమ్ ఇచ్చాను, నేమ్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. సో నేను ఏదో ఒక పాస్వర్డ్ పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 120 పెడుతున్నాను. సో మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ పాస్వర్డ్ మీరు ఎప్పుడు మర్చిపోకండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు రోజు బాగా గుర్తుకుండే పాస్వర్డ్ మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే అది కూడా టఫ్గా ఉండాలి, అది చాలా కష్టంగా ఉండాలి, కానీ మీకు గుర్తుండాలి, అలా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ పాస్వర్డ్ అనేది మర్చిపోతే మళ్ళీ విండోస్ అనేది కష్టంగా ఉంటుంది మళ్ళీ అన్లాక్ చేయడానికి. సో మళ్ళీ సేమ్ మీరు పెట్టిన పాస్వర్డే మీరు రీటైప్ చేయాలి, అంటే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట పాస్వర్డ్ని. సో ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అయిపోగానే వెంటనే ఇక్కడ హింట్ యాడ్ చేసుకోమంటుంది. సో మీ పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోవడానికి ఏదో ఒక హింట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ నెంబర్స్ అని ఇస్తున్నాను. సో మీరు ఏదో ఒక హింట్ పెట్టుకొని మీ పాస్వర్డ్ ఒకవేళ మీరు మర్చిపోయినప్పుడు ఇక్కడ అది హింట్ ద్వారా మీరు ఈజీగా మళ్ళీ పాస్వర్డ్ని గుర్తుంచే విధంగా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వెంటనే ఇక్కడ
మీ కార్టన్ అని పర్సనల్ అసిస్టెంట్ చేసుకోమంటారు ఫ్రెండ్స్. కార్టన్ అనేది ఒక సాఫ్ట్వేర్ విండోస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాడు. సో మీరు ఈజీగా మీ వాయిస్ కమెంట్స్ తోటి మీ సిస్టమ్ మొత్తం రన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికైతే నో ప్రెస్ చేస్తున్నాను, ఎస్ అని కూడా ప్రెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్ ప్రైవసీ సెటింగ్స్ వస్తుంది, ఇవన్నీ ఆన్లోనే ఉంటుంది. సో మీరు వెంటనే యాక్సెప్ట్ చేసేయండి, కింద కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ యాక్సెప్ట్ అని, అక్కడ యాక్సెప్ట్ చేసేయండి. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత సర్వీసెస్ అని అవుతుంది. ఇదే లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్క ఫీచరు నీట్గా క్లియర్గా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, దీనికోసం కాస్త టైం తీసుకుంటుంది ఇది కూడా. సో మీకు మళ్ళీ జస్ట్ మూమెంట్ అని వచ్చి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ ఇంట్రో వస్తుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్ వస్తుంది ఇప్పుడు ఆ ఇంట్రో అనేది వస్తుంది. అది అంతా అయిన తర్వాత మీ ఓఎస్ అనేది ఆటో ఇన్స్టాల్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ విండోస్ 10 ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు టర్న్ ఆఫ్ మాత్రం చేయకండి పీసీని, ఎందుకంటే మీరు చేసిందంతా మళ్ళీ వృధా అయిపోద్ది అనమాట. ఫస్ట్ నుండి మళ్ళీ చేయాల్సి వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, అదంతా స్టెప్స్ అన్ని అయిపోయిన తర్వాత వెంటనే మీకు విండోస్ 10 వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు విండోస్ 10 మీ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ నుండి మీరు కాటన్ అని యూస్ చేసుకోవచ్చు. ఇది కాటన్ ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇందులో సెర్చ్ చేస్తే వస్తుంది, అలాగే సెట్టింగ్స్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ విండోస్ 10కి సంబంధించిన ఫ్యూచర్స్ ఏమైనా కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు వెబ్సైట్లో ఏమైనా అంటే మీకు ఓఎస్ ఫైల్ దొరకకపోతే ఏదైనా వెబ్సైట్ డౌట్ ఉంటే అది కూడా కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈజీ స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వద్దు. అలాగే క్లియర్గా పెన్ డ్రైవ్లను బూట్ చేసుకొని ఉంచుకోండి. సో ఫ్రెండ్స్ పెన్ డ్రైవ్ అనేది మీ ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ బూట్ అయిపోయిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ని మళ్ళీ ఫార్మాట్ చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పెన్ డ్రైవ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసేయండి. సో ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకొని విండోస్ 10 ఓఎస్ కానీ ఏ ఓఎస్ అవన్నీ పెన్ డ్రైవ్లో ఇలాగ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఏ సిస్టంలోనైనా ఈజీగా ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.